నాగార్జున ప్రభుత్వ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళాశాలలో ఈ రోజు బంగారు పతకాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సిహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఆయా రంగాల్లో స్థిరపడి దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల అవగాహనను పెంపొందించుకొని స్వయంగా ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధిని కలిగించే విధంగా తగు శాస్త్రీయ అన్వేషణల వైపు పురోగమించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కళాశాల పూర్వ విద్యార్థి ఆచార్య దాచేపల్లి రవీందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు నూతన పరిశోధనలు గావించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, విద్యతో పాటు ఉన్నత వ్యక్తిత్వ విలువల్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ కళాశాలలో గత 6 సంవత్సరాల బంగారు పతకాలని కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇవ్వడం జరుగుతుందని, ఈ కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థులు ఆయా రంగాలలో ఉన్నత పదవులను నిర్వహిస్తూ ఈ కళాశాలకి మంచి పేరు సాధించి పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ కోశాధికారి జి లింగయ్య, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రాజారాం, భువనగిరి దేవేందర్, కోశాధికారి ఏ అంజిరెడ్డి, ఎంవి గోనారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అకాడమీ కోఆర్డినేటర్ వి శ్రీనివాసులు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్, బంగారు పతకాల కమిటీ కన్వీనర్ బి నాగరాజు, కో కన్వీనర్ డాక్టర్ తండు కృష్ణ, కౌండన్య, ఎన్సీసీ అధికారి డాక్టర్ బాల శ్రీనివాస్, గ్రంథపాలకులు ఏ దుర్గాప్రసాద్, వ్యాయామ ఉప అధ్యాపకులు కె మల్లేష్, బంగారు పతక ప్రదాతలు, బంగారు పతక విజేతలు, అధ్యాపకులతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ పట్టుకుంటారు.